ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 78 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఫైర్ స్టేషన్ ముందు వాహనాలకు నీళ్లు నింపుకునే వసతి లేక అగ్నిమాపక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఫైర్ స్టేషన్ ఆవరణలో నీటి వసతి కోసం 3 నెలల క్రితం బోరు వేయించిన కాంట్రాక్టర్ మోటార్ బిగించడంలో నిర్లక్ష్యం వహించడంతో అగ్నిమాపక సిబ్బంది నీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండాకాలం కావడంతో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, మార్చి నెల పూర్తి కాకుండానే 20 అగ్ని ప్రమాదాలు జరిగాయని వారు తెలియజేశారు. సిబ్బంది వాహనంలో నీళ్లు నింపుకునేందుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలకు వెళ్లవలసి వస్తుందన్నారు. కాంట్రాక్టర్కు మోటార్ అప్పగించ పని ఎన్నిసార్లు వినమించుకున్నా రేపు మాపు అంటూ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఫైర్ స్టేషన్ అధికారి హరీష్ తెలిపారు. డిసెంబర్ 14 ఓపెనింగ్ ఇక్కడ ఓపెనింగ్ అయిందండి స్టేషన్. యాక్చువల్గా మేము అప్లై వద్దాం అనుకున్నాం, కానీ బోర్ వేయకపోవడం వల్ల మేము జనవరి 15వ తేదీ ఇక్కడికి వచ్చాం. జనవరి 8వ తేదీ బోర్ వేశారు కానీ మోటార్ పెట్టలేదండి. అప్పటి నుంచి ఇక్కడ వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫైర్ కాల్స్ ఎక్కువగా వస్తుంది. నీళ్ళు పోవాలంటే ఒక్కోసారి 5 కిలోమీటర్స్ కూడా పోవాల్సి వస్తుంది. వాటర్ చాలా ఇబ్బంది అవుతుందండి.